ఇంకోటి, కానీ అబద్ధాలు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇంకోటి, బీఆర్ఎస్ పార్టీని మనం హర్షించాలి. ఎందుకు హర్షించాలంటే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినప్పుడు వాళ్ళకు గుర్తు రాలేదు. ఇప్పుడు ఒక హెల్ప్ లైన్ సెంటర్ను పెట్టి డేటా కలెక్ట్ చేస్తున్నారు, స్వాగతిస్తున్నాం. రైతుల గురించి మార్పు రావడం, మంచి కోసం మార్పు రావడం, రైతుల గురించి ఆలోచన చేయడం, ఆ డేటా తీసుకొచ్చి అధికారులకు ఇస్తే ఖచ్చితంగా వారి డేటా జెన్యునిటీ బట్టి ఖచ్చితంగా వారి సలహాను కూడా ఒక అధికార పక్షంగా ఖచ్చితంగా స్వీకరిస్తాం. కానీ అబద్ధాలు మాట్లాడి అనైతికంగా ఉన్నటువంటి వారు మాట్లాడితే ఈ జనాలు హర్షించరు, ఎవరు కూడా హర్షించరనేది మనం కూడా వాస్తవంగా ఆలోచన చేయాలి. అది గ్రహించకుండా మాట్లాడితే ఏదేం చేస్తారనేది పద్ధతి కాదు కదా, వాస్తవానికి వాస్తవంగా కాదనలేం కదా. కాబట్టి వాస్తవాన్ని మాట్లాడడం ప్రయత్నం చేయాలంటే ఎప్పుడు కూడా ప్రయత్నం. బీఆర్ఎస్ పార్టీ ఏమన్నా 2 లక్షల రుణమాఫీ కాంగ్రెస్ పూర్తి చేసిందని భయపడుతుందా? అదే కదా భయం అంతా. లక్ష చేయడంలో 2 లక్షలు అయిన వాళ్ళు జీవించుకుంటారండి వాళ్ళు, వరేస్తే ఊరన్నటువంటి వాళ్ళు. చెప్పండి చెప్పండి, ఎంత చేస్తే అంత రైతులకు ఏమి జరగాలని నేను కోరుకుంటా ఉన్నామా? వీళ్ళు 3 లక్షల వరకు రుణమాఫీ చేస్తే చాలా సంతోషం. ఎందుకంటే 2 లక్షల రుణమాఫీ అంటే 2 లాక్స్ తీసుకున్న వాళ్లకు కండిషన్ సప్లైలో ఏముంది అని అంటే, ఆ ఎక్కువ ఉన్నటువంటి అమౌంట్ ను పే చేస్తే మాత్రమే ఆ 2 లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పి కండిషన్ పెట్టిరండి. వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండాయి, ఎట్లా రుణమాఫీ చేస్తారు చెప్పండి, మీరే చెప్పండి. ఇక మా సతీష్ గారు ఎంత నమ్మ పలుకుతారంటే ఆయన మాట ఏంటే దాదాపు మళ్ళా 100,000 ఓట్లు కాంగ్రెస్ కు పడతాయి. ఇక మరి ఏం చెప్పాలి, కండిషన్ సప్లై ఉన్నాయని చెప్పి ఇక్కడ కోటేశ్వరరావు గారు చెప్తా ఉన్నారు. మరి 2 లాక్స్ ఎట్లా చేస్తారు, మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి చెప్తాం, మీరు చెప్పండి చెప్పండి సతీష్ గారు, 2 లక్షల చెప్పండి. మాట్లాడండి, మీరు మాట్లాడండి, నేను చెప్తా ఆన్సర్ చేస్తా, మాట్లాడండి. నేనేం చెప్తున్నానంటే ఏదైతే కటాఫ్ డేట్ పెట్టుకున్నామో ఆ కటాఫ్ డేట్ నుంచి మొదలుకొనే మేము ప్రకటించినటువంటి ఏదైతే 2 లక్షల రూపాయలు ఉన్నాయో ఖచ్చితంగా వాటన్నింటినీ రుణమాఫీ చేసి తీరుతాం. బీఆర్ఎస్ పార్టీ లెక్క 25,000 రూపాయలు 25,000 రూపాయలు 49,000 రూపాయల లెక్క మేము చేయలేదు, చెయ్యము. గతంలో UPA 2 ఆధ్వర్యంలో కూడా సుమారు 73,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసే ఘనత యూపీఏ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీది. దాంతోపాటుగా దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రం చేయనటువంటి ఘనకైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రభుత్వాన్ని, రేవంత్ అన్న బట్టన్న ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వాన్ని. మీకు కళ్ళు ఓరోజాలక అవాస్తవాన్ని, అబద్ధాన్ని, అనైతికంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ఇంకోటి స్వాగతిస్తూ ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికైనా రైతుల పక్షాన మారి అబద్ధాన్ని చెప్పకుండా నిజాన్ని చెప్పాలని చెప్పి వెల్కమ్ చెప్తా ఉన్నాం. మీ ఆఫీస్లో ఏదైతే దరఖాస్తులు స్వీకరించడానికి కార్యాలయాన్ని, హెల్ప్ లైన్ సెంటర్ను ఏర్పాటు చేశారో స్వాగతిస్తున్నాం. ఆ హెల్ప్ లైన్ సెంటర్ తీసుకురండి, ఆ డేటా అంతా వినండి. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు, దయచేసి వినండి. మీరు మీకు అసలు వాస్తవం చెప్పాలంటే అసలు కూలిపోయినాయి. వాస్తవం 100,000 కోట్ల రూపాయలు దండుకున్నారు తెలంగాణ రాష్ట్ర ఉనికిని ప్రస్థానం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడితే నవ్వుతారు కదండి, ఇది వాస్తవం కదండి. తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని ఇది తాకట్టు పెట్టినటువంటి వీళ్ళు తెలంగాణ రాష్ట్రం గురించి మారుతారా అండి? ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సమితి పేరును తీసుకుపోయి భారత రాష్ట్ర సమితికి పెట్టుకున్నారు, ఆ రోజే వీళ్ళు అస్తిత్వాన్ని కోల్పోయారు కదా. అది మర్చి మాట్లాడితే ఎట్లా కరెక్ట్ అండి? ఎట్లా కరెక్ట్ అండి? ముఖ్యమంత్రి కాదు ప్రధానమంత్రి అండి. ఇప్పుడు పోయి వీళ్ళు ఎట్లా ఉన్నారంటే బట్టగాల్చి మీ దేశ డైలాగ్ వాళ్ళది. వాళ్ళు ఇప్పుడు తెలంగాణ సమాజంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తుంటే దాన్ని డైజెస్ట్ చేసుకోలేక అవాస్తవాన్ని, అబద్ధత భావంతో అబద్ధాలను చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకు అని అంటే ఫస్ట్ పైబడి ఉన్నటువంటి రుణాన్ని మీరు చెల్లిస్తే మాత్రమే 2 లక్షల రుణమాఫీ చేస్తాం, ఇది కండిషన్. మరి దీనికి జవాబు చెప్పమంటే
మీరు నోరెలా పెడుతురేంది? బీఆర్ఎస్ పార్టీ విలువలు నైతికత పైన కట్టుబడి ఉంటే 2 లక్షల రుణమాఫీ చేస్తే సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నటువంటి హరీష్ రావు గారు మర్చిపోయారా? కాంగ్రెస్ పార్టీ పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన సవాల్ చేస్తున్నాం. రాజీనామా పత్రాన్ని, రాజీనామా పత్రాన్ని స్పీకర్ ఫార్మేట్ లో తీసుకురండి. తీసుకొస్తే మీకు బీజేపీకి ఉన్నటువంటి, మీకు బీజేపీకి ఉన్నటువంటి లోపాయికారి ఒప్పందం బయటపడుతుంది. మీరు సిద్దిపేటలో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి మీరు చేసినటువంటి లోపాయికారి ఒప్పందం బయటపడుతుంది. ఖచ్చితంగా సిద్దిపేట ప్రజలకు హర్షించే అవకాశం వస్తుంది. కాబట్టి మీరు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉండండి. మీకు విలువలు నైతికత ఏదైనా ఉంటే ఒక ఒక సీనియర్ మంత్రిగా, ఒక సీనియర్ ఎమ్మెల్యేగా ఆ విధంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడొచ్చా అండి? ఆ విధంగా ఏ విధంగా మాట్లాడతాడండి? విజయ గారు, మనం రుణమాఫీ గురించి మాత్రమే ఇవాళ మాట్లాడుకున్నాము. విజయ గారు, దాన్ని మనం డైవర్ట్ చేయొద్దు. రుణమాఫీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు 10 సంవత్సరాల్లో 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయలేని బీఆర్ఎస్ కి మాట్లాడే నైతిక హక్కు లేదనేది కాంగ్రెస్. వీళ్ళు హైదరాబాద్ గురించి మాట్లాడతారా? అంటే తెలంగాణ రాష్ట్రం గురించి వద్దు, రుణమాఫీ గురించి మాత్రమే. తప్పు కదా? ఈ రోజు 8 నెలలు టైం తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సిగ్గుతో తల వంచుకోవాలి. కుర్చీ మీద కూర్చొని ఇట్లా సంతకం కాగానే మొదటి సంతకమే రుణమాఫీ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు 8 నెలల కాలంలో అది కూడా సంపూర్ణత లేదు. 15 రోజులలో మాకు మొత్తం చిట్ట, ఎంత మందికి రుణమాఫీ జరిగింది, ఎంత మందికి జరగలేదు. 1 లక్ష రూపాయలలో ఎంతమందికి, 1 లక్షలలోపు ఎంతమందికి, 2 లక్షలు మర్చిపోయి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? 5 ఏళ్ళు మర్చిపోయారు. 5 ఏళ్ళు 1 లక్ష రూపాయలు చేయడానికి 5 సంవత్సరాలు పట్టిందండి. ఇది ఎక్కడ నమ్మే పరిస్థితా? ఏమన్నా పద్ధతేనా? హరీష్ రావు రిజిగ్నేషన్ ఏమైంది? ఫస్ట్ మీ బీఆర్ఎస్ మాజీ మంత్రివర్యులు సిద్దిపేట ఎమ్మెల్యేగా రాజీనామా పత్రాలు తీసుకురమ్మని చెప్పండి. మీరు మేమేం అప్పీల్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాలంటే, సిద్దిపేట ఎమ్మెల్యే గారైనటువంటి హరీష్ రావు గారి రాజీనామా పత్రాన్ని తీసుకురండి. నైతికత, మాట, విలువలు, పద్ధతి అనుకుంటే మాట మీద నిలబడండి. మీ రాజీనామా పత్రాన్ని తీసుకురండి ఫస్ట్. అప్పుడు తెలంగాణ రైతులు హర్షిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి రోషం అంటారుగా మీ మాషల, ఆ రోషం ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం అమరవీరుల స్తూపం కాడికి వస్తారట కదా హరీష్ రావు గారు, అది తీసుకొని రమ్మని చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇదండి, 2 లక్షల రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తారట కదా, రాజీనామా పత్రాన్ని పట్టుకొని రమ్మని చెప్పండి. సొల్లు కబుర్ లేదు. బీఆర్ఎస్ పార్టీ 6 గ్యారంటీలు కాదండి, మీకు మర్చిపోయినట్టు పాపం. 2 లక్షల రుణమాఫీ తీసుకొచ్చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను చెప్పాడు. కాబట్టి రోషం ఉంటే, నిజంగా నైతికత ఉంటే 2 లక్షల రుణమాఫీ చేసినాం. కాబట్టి ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమై ఉన్నప్పటికీ కూడా, మీరు ప్రాజెక్టుల పేరుతోటి దోచుకున్నప్పటికి కూడా ఖచ్చితంగా మేము చేస్తీరాం. మీకు వీలైతే, నైతికత ఉంటే, రోషం ఉంటే మీ రాజీనామా పత్రాన్ని తీసుకొని రండి. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలంతా కూడా హర్షిస్తారు. ఆ పని చేయండి ఫస్ట్, ఆ పని చేయండి మీరు ఫస్ట్. ఫైనల్ గా కోటేశ్వర గారు, ఫైనల్ గా